ద లార్డ్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథము చదువుకొని మరి ఈ దినాంశమును ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 12:6 నేను చదువుతాను. మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్య భాగమును బట్టి మనము గ్రహించేది ఏమనగా, దేవుడు మాట్లాడుటకు ప్రవచనములను, దర్శనములను, కలలను ఆయన వాడుకునుచు ఉన్నాడు. గమనిస్తే ఇటువంటి ప్రవచనములు, కలలు, దర్శనములతో కూడా అవి మనతో మాట్లాడుచు ఉన్నాయి. ప్రవచించుటకు ముందుగానే ప్రభు కలలు లేక దర్శనముల ద్వారా కొన్ని కార్యములను తెలియజేయించున్నాడు. ప్రార్థనా సమయమందు మనోనేత్రముల ఎదుట కొన్ని దృశ్యములను చూపించుచున్నాడు. దాని వెంబడి ప్రభు మాటలో ప్రవచన రూపంలో వచ్చుట అనేక మంది ప్రవచించు వారి యొక్క అనుభవమై ఉన్నది. పిల్లరా, నేటి దినాల్లో మనం ఆలోచన చేస్తే మనము చూచిన దాన్ని బట్టి, మన ఎదుట జరుగుచున్న అనేక కార్యములను బట్టి, లేకపోతే మన ఆలోచన విధానమును బట్టి కొన్ని రకాలైనటువంటి కలలు వస్తాయి. అవి దేవుని సంబంధమైనవి కావండి. అలాగే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మనము చేయించిన పనిపాటుల వల్ల స్వప్నములు కలుగుతాయట. అంటే మనం ఏదైతే చేస్తున్నామో రాత్రివేళ అదే వస్తుంది. నేటి దినాల్లో అపవిత్రత ఎటుచూచిన అధికమైపోయింది. గమనించాలి, సినిమాలు, టెలివిజన్లో, అరచేతిలోనే, సెల్ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్లో రకరకాలైనటువంటి దృశ్యాలు నేటి యువత చూస్తుంది. బైబిల్ చెప్తుంది యవనులు దర్శనములను చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మరి నేటి తరాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి, వారి పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ చూసినా అశ్లీలత, ఎక్కడ చూసినా అపవిత్రత. కన్నులకు ఈ లోకము బాగుగా, ఈ ప్రకృతి సంబంధమైన దేవత వారి కన్నులకు గుండితనాన్ని కలగజేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కనేటటువంటి కలలు, దర్శనాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించేయండి. అయితే దేవుడు వాటి ద్వారా మాట్లాడతాడు, అలాగే అపవాది కూడా వాటి ద్వారా క్రియ జరిగిస్తుంది. కానీ యథార్థముగా దేవుడు మాట్లాడేది ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైనదిగా ఉంటుంది. ఎవరు దేవుని ఎదుట భయభక్తులు కలిగి వారి హృదయాన్ని దేవునికి కుమరిస్తారో అట్టి వారి ద్వారా దేవుడు మాట్లాడతాడండి. గమనించినట్లయితే యోబేలు గ్రంథము 2:28 మనం చూస్తే సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను కుమరించినప్పుడు వృద్ధులు కలలు కంటారని, యవనులు దర్శనములు చూస్తారని అక్కడ ప్రవక్త వ్రాసి ఉన్నాడు. ఇంకా గమనిస్తే యోసేపు అను మాటకు కలలు కనువాడు అని అర్థం. అతడు కలలు కనుటే కాదండి, ఆ కలలకు అర్థము చెప్పువాడై ఉన్నాడు. అయితే యోసేపు జీవితాన్ని మీరు చూడండి. ఈ యోసేపు గమనించినట్లయితే బాలుడు నుండి యవనుని వరకు అతని యొక్క జీవితాన్ని మనం స్పష్టంగా చూస్తే యోసేపు తన ప్రవర్తనలో, తన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం గమనించినట్లయితే కన్య మరియకు యోసేపు అనేటటువంటి యవనస్తునితో ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడిన తర్వాత వారు వివాహమై ఏకం కాకముందే, దయచేసి గమనించండి, ప్రభు ఈ కన్య మరియ గర్భములో మరి రూపుదాల్చుకొనుట మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో, ఒక సందిగ్ధ పరిస్థితుల్లో యోసేపు ఉండిపోయాడండి.
బహుశా ఈ మరియ చెప్పి ఉంటుంది, ఇదిగో గాబ్రియేలు అని ఒక దేవుని దూత వచ్చి నాతో ఇలాగూ మాట్లాడింది, తద్వారా నేను గర్భవతిని అయ్యానో, ఇది ప్రభువు వలన కలిగింది అని ఆమె చెప్పి ఉండవచ్చు. ఈ మాటలు ప్రకృతి విరుద్ధమైనవి, సృష్టికే విరుద్ధమైనవి. కాబట్టి దేవుని మాట నమ్మాలి, మంచిదే. ఆమె చెప్పుచున్నప్పుడు యథార్థముగా ఉన్నది, మంచిదే. అయితే అది ఎలా తను అవగాహన చేసుకోగలుగుతాడు? అలాంటి సంఘటనలో ఎప్పుడైనా జరిగి ఉంటే అతడు నమ్మేవాడు. అప్పటి వరకు ప్రపంచంలో లేకుంటే వారి తరంలో భూమి పుట్టినది మొదలుకొని అలాంటి విశేషత జరుగుట ఎక్కడా అతడు వినలేదు, చూడలేదు. అలాంటిది ఈ విశేషతను, ఈ మానవాతీతమైనటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని అవగాహన చేసుకోవటం కష్టమే. అలాంటి సమయంలో ఆమెను ప్రజలందరి ఎదుట అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా విడనాడాలని అతడు ప్రయత్నం చేశాడు. పిల్లలా దయచేసి గమనించాడు. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడటానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అతడు నిద్రిస్తున్నప్పుడు కలలో దేవుడు మాట్లాడాడు, దేవుని దూత మాట్లాడింది. దేవుని స్తోత్రం, ఆమెను చేర్చుకోవటానికి నువ్వు భయపడవద్దు, ఇది ప్రభు వలన కలిగిన కార్యం అని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. మీరు దయచేసి గమనించండి, అతడు నీతిమంతుడు, దేవుని స్వరాన్ని అర్థం చేసుకున్నవాడు. కాబట్టి అతడు నమ్మాడు. ఆ తదుపరి మరి విషయాల్లో మీరు గమనిస్తే అవన్నీ కూడా యథార్థమని రుజువు చేయబడ్డాయి. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు ఆయన పుట్టిన విశేషతను కనుగొని వచ్చినప్పుడు, రామాలో పసిపిల్లలను చంపినప్పుడు, ఇవన్నీ కూడా దేవుని వలన కలిగినవని అతడు గ్రహించాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క దర్శనాలు ఎన్నడూ తప్పిపోవండి. అలాగే యోసేపు అనగా యాకోబు కుమారుడైనటువంటి యోసేపు, యోసేపు అనే పేరునకు కలలు కనువాడు అని అర్థం. మీరు దయచేసి గమనిస్తే అతడు కలలు కనటమే కాదు, దాని అర్థం చెప్పాడు. తల్లిదండ్రులకు శత్రువైపోయాడు, తన సోదరులకు పగవాడైపోయాడు, వారందరి చేత ద్వేషించబడ్డాడు, హింసించబడ్డాడు, తన దేశము నుండి నెట్టివేయబడ్డాడు, తన ప్రజల నుండి నెట్టివేయబడ్డాడు. అయితే దేవుడు అతడిని విడిచిపెట్టలేదు. అతని దర్శనాలను, అతని కలలను దేవుడు నెరవేర్చాడు. ఒకసారి యోసేపు జీవితాన్ని ఆలోచించండి. అతడు బాల్యము నుండి యవ్వనం వరకు తన జీవితంలో మచ్చలేనివాడు, పొరపాటు లేనివాడు, పాపము ఎదుట నుండి పారిపోయినవాడు. అలాంటి నీతిమంతుడు, నమ్మకస్తుడు కనుక దేవుడు అతనితో నివసించాడు. అతడు చెప్పినవన్నీ కూడా నెరవేరాయి. తద్వారా ఐగుప్తు దేశములో తన ప్రజలు పోషించబడ్డారు, రాజు కూడా గౌరవించాడు. దయచేసి గమనించాలి, మనము దేవునితో ఎంతటి అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో దేవుడు మనతో అంతగా వ్యవహరిస్తాడు. అంతేకాని ఏదో ఉద్రేకపూర్వకంగా మన స్వంత ఆలోచనల ద్వారా, లోకంలో సమస్తమైన దాన్ని ఊహించుకొని కనే కళల ద్వారా, దర్శనాల ద్వారా ఏం ప్రయోజనం లేదండి, అది మోసం, అబద్ధం. అట్టి వాటికి దూరంగా ఉండాలంటే, దేవుడు మీతో మాట్లాడాలంటే వాక్యానికి దగ్గరగా రండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యానికి, దేవుని చట్టానికి లోబడి మీ జీవితాన్ని మలుచుకోండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, మీ ద్వారా అనేక మందికి ప్రయోజనం ఉంటుంది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభు ఈ వాక్యం ద్వారా మీరు నీ బిడ్డలతో మాట్లాడినందుకే నీ స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన కృప కాపుదల దయచేయండి. ప్రతిదినము నాయన నీ బిడ్డలు వినుచూ ఉన్నారో, వారి జీవితంలో ఒక మంచి కార్యమును దయచేసి ఆయన ఆత్మవరములతోనూ ఆత్మశక్తితోనూ నీ బిడ్డలను నింపమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమందు అడుగుచూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.